అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చిత్తూరు జిల్లా తిరుపతి సబ్ డివిజన్ రెవెన్యూ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరం సబ్ డివిజన్ రెవెన్యూ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ విద్యార్థి యువత సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గ్రూప్ 1 గ్రూప్ 2 పోలీస్ శాఖలో ఉన్న పోస్టులను వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సీని తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో నేడు తిరుపతి పట్టణంలో విలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరంలో పాల్గొన్నటువంటి విద్యార్థి యువజన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. నేటి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి, ఎన్నికల ముందు నేను వస్తున్నా నేను చూస్తున్నా ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడమే నా ధ్యేయమని చెప్పి తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ నందు నిరుద్యోగ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విలేని ఆర్దర్శన ఏర్పాటు చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న 10 పోస్టులు భర్తీ చేస్తా, 235,000 పోస్టుల్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సీ కానీ అదేవిధంగా హెల్త్ సంబంధించి కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ అదేవిధంగా పోలీస్ శాఖ సంబంధించి కానీ ఈరోజు చూస్తూ మాత్రంగా పట్టుమని 10,000 అంటే 10,000 నోటిఫికేషన్ యాడ్ చేయడం జరిగింది. ఒకటి కూడా పనికి మాలిన ఈ జాబ్ క్యాలెండర్ దేనికని మేము కృషి చేస్తున్నాం. ఆ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 3 నెలలుగా ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం.